చీకట్లను పారద్రోలుతూ వెలుగులు నింపే పండుగ దీపావళి విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి ఈ పండుగ రోజున ప్రతి ఇల్లు దీపకాంతులతో వెలిగిపోతూ ఉంటుంది ప్రతి ఇంట లక్ష్మీ పూజ బాణాసంచ మోతతోటి కలర్ఫుల్ గా మారుతూ ఉంటుంది మరి అలాంటి దీపావళి ఎప్పుడు అన్నది ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అయ్యింది ఈ మధ్య కాలంలో పండుగలు రెండు డేట్లలో రావడము పూర్వగణితము దుర్గణితము అని రెండు పంచాంగాలు వేరువేరుగా చెప్పడము ఒక పెద్ద కన్ఫ్యూజన్ కి కారణమవుతోంది సో దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు ఈసారి మళ్ళీ దీపావళి అక్టోబర్ 31న లేకపోతే నవంబర్ 1న అన్న మీమాంస తెర మీదకి వచ్చింది ఫోన్ చేయలేదండి ఇవన్నీ పిల్లలు వేసేటి దీపావళి రోజున లక్ష్మీదేవి భూమిని దర్శించుకోవడానికి వస్తుంది అని నమ్ముతూ ఉంటారు ఈ ఏడాది దీపావళి ఖచ్చితమైన డేట్ విషయంలో గందరగోళం నెలకొంది నిజానికి దీపావళి ఆశ్వేయజ అమావాస్య రోజున వస్తుంది దానికి ముందు రోజు వచ్చే ఆశ్వేయజ బహుళ చతుర్దశిని మనమంతా నరక చతుర్దశిగా జరుపుకుంటూ ఉంటాము మరి ఆ తిథి ఎప్పుడు వచ్చింది అనే దానిపై క్లారిటీ లేదు సో ఈసారి ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వచ్చింది శాస్త్ర నియమాల ప్రకారం నవంబర్ 1న దీపావళి జరుపుకోవాలి అంటున్నారు కొంతమంది పండితులు ఆ రోజున దీపావళిని జరుపుకోవడం శుభప్రదం అని చెప్పి చెప్తున్నారు ప్రదోష అమావాస్య అక్టోబర్ 31న నవంబర్ 1న ఈ రెండు డేట్లలోనూ వస్తుంది యాదృచ్ఛికంగా నవంబర్ 1న ఆయుష్మాన్ యోగము స్వాతి నక్షత్రం కలయిక జరిగింది అందుకే దీపావళి నవంబర్ 1న జరుపుకోవాలని చెప్పేసి దుర్గణితాన్ని ఫాలో చేస్తామన్న పండితులు చెప్తూ ఉన్నారు ఇక వేద పంచాంగం ఏం చెప్తుందో చూద్దాం దీపావళి నాడు లక్ష్మీ పూజ అమావాస్య తిథి ప్రదోష కాలాల్లో సూర్యాస్తమయం నుంచి అర్ధరాత్రి వరకు జరుగుతుంది ఈ లెక్కన అమావాస్య తిథి ప్రదోషకాలం శుభ సమయాలున్న అక్టోబర్ 31నే దీపావళిని జరుపుకోవడం మంచిదని పూర్వగణితాన్ని నమ్ముతున్న వేద పండితులు పంచాంగకర్తలు చెప్తున్నారు సో హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి ఒకటని మనకు తెలుసు సో ఈ పండుగని ప్రతి సంవత్సరం ఆశ్వేయజ మాసంలోని అమావాస్య తిథిన వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఆ రోజున గణేశుడు సరస్వతీదేవి కుబేరుడితో పాటు లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తాము అయితే ఈసారి దీపావళి ఖచ్చితమైన తేదీ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది ఫైనల్గా ఏ డేటు ఫిక్స్ అవుతుంది అన్నది చూడాలి